బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, కాకరకాయ పులుసు రెడీ చేయబోతున్నాను. కాకరకాయ మసాలా పులుసు అన్నమాట. ఇది పల్లెటూళ్ళలో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా నేను చేసే విధంగా మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా? ఎలా ప్రిపేర్ చేద్దాము చూద్దామండి. ఓకే, ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. చూడండి, నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులో మనం ఒక 1 కప్పు పల్లీలు యాడ్ చేస్తున్నాం. 1 కప్పు పల్లీలు వేసేసాం కదా, ఇప్పుడు అందులోనే పల్లీలు కొద్దిగా వేగాలన్నమాట. పల్లీలు కొద్దిగా వేగాలి. చూడండి, పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు అందులో మనం పెట్టేసుకోవాలన్నమాట. 15 మినిట్స్ అయితే కొద్దిసేపటి తర్వాత, 15 మినిట్స్ తర్వాత అందులో ఉండే వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తే అప్పుడు మనం దాన్ని పిండి ఒక ప్లేట్లో తీసేసుకుంటే చేదు అనేది అస్సలే ఉండదు. ఒకవేళ మేము చేదు తిద్దాం అనేసి అనుకుంటే అలానే తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇందులో మనం ఒక 4-5 వెల్లుల్లి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అందులోనే కొద్దిగా, ఎక్కువ వేసుకోవద్దండి మెంతాలు చేదు అనుకుంటే, కొద్దిగా మెంతాలు, ఓకేనా? వాటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. లైట్గా వేసుకోవాలండి, ఎక్కువ కాదు. ఇప్పుడు అందులోనే మనం కొద్దిగా నువ్వులు ముందు వేసుకోవద్దు అన్నమాట, ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. అందుకని తర్వాత లాస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇందులోనే 1/3 ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, ధనియాలు కూడా ముందు వేసుకోవద్దు అన్నమాట. చూడండి, కొద్దిగా పెట్టి
ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి బాగా ఫ్రై కావాలంటే ఇందులో మనం లైట్గా కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట. దొద్దురాలు ఉప్పు ఉంటుంది అండి, అది వేసుకోవాలి. తొందరగా మగ్గుతుంది అన్నమాట, అలా మగ్గాలి అన్నమాట. ఒక 5 మినిట్స్ అలా దీనిపైన ముద్ద పెట్టేసుకొని మగ్గనీయాలి. దీనిపైన ఇప్పుడు మనం ఒక ముద్ద పెట్టేద్దాం. 5 మినిట్స్ అలా ముద్ద పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ముందుగా నేను వీటిని ఉడికించి పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి నేను ఉడికించి పెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటే 15 మినిట్స్ ముందు వీటిలో కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసి పెట్టి పెట్టుకోవాలన్నమాట. 15 మినిట్స్ తర్వాత వాటిని బాగా పిండి తీసేసుకుంటే చేదు అనేది ఉండదన్నమాట. ఈ ట్రిక్ మీరు పాటించండి. చేదు ఉంటే తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు, అసలు చేదు అనేది ఉండదన్నమాట. ఓకేనా, చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, ఆల్మోస్ట్ ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాం. కొద్దిగా మగ్గాలన్నమాట. ఒక 2 మినిట్స్ మళ్ళీ దింపాను, మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. కాకరకాయ ఎక్కువగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళైనా సరే ఎక్కువగా అసలు లైక్ చేయరు, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి తినరు. కాబట్టి చేదు పోవాలంటే ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు మీరు తప్పకుండా పాటించండి. చేదు అనేదే ఉండదు. ఈజీగా మీ పిల్లలకు కూడా పెట్టండి. హెల్త్కి కాకరకాయ అనేది చాలా మంచిది కాబట్టి మనం 1 వీక్లో 1-2 టైమ్స్ అన్నా కాకరకాయ తినాలండి. చాలా కాకరకాయ జ్యూసెస్ కూడా తాగాలన్నమాట. ఇది కరోనా టైం కాబట్టి మనం జ్యూస్, కాకరకాయ జ్యూస్ కూడా చాలా మంచిది మన హెల్త్కి. చూడండి, ఇది మగ్గడానికి దగ్గర పడ్డది. ఇది మగ్గుతూ ఉంటుంది మనం అంతవరకు. అది చల్లారింది, దాన్ని మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం. ఓకే, చూడండి, నేను ముందుగా మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్న మసాలా మిక్సీ పట్టేసుకున్నాను. దాని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గేయాలి. చూడండి, పర్ఫెక్ట్గా టమాటాలు ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేస్తాను. కొద్దిగా ధనియాల పొడి మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మేము ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలన్నమాట, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయించి ఇలా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలలో అస్సలు చేదు అనేది ఉండదండి. ఇలా 1-2 మినిట్స్ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలకి ఈ టమాటో ఫ్లేవర్, ఉల్లి ఫ్లేవర్, ఈ కారం, పసుపు అంతా పడుతుందన్నమాట. చూడండి, కప్పేసిన తర్వాత 1-2 మినిట్స్ మనం ముందు పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని 1-2 మినిట్స్ కాకరకాయ ముక్కలు మగ్గాలన్నమాట. ఓకేనా, చూడండి, 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ అసలు పెట్టుకోవద్దు. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇలా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇలా మొత్తం వేసేస్తాను. మిక్స్ చేసి పెట్టిన మసాలా మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని
ఇప్పుడు ఇందులో ముందుగానే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టేస్తున్నాను అన్నమాట. చింతపండు రసం మసాలా కర్రీలలో వేయడం వల్ల మస్తు చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు వేయడం వల్ల చేదు కూడా తగ్గుతుంది అన్నమాట. ఇది ఒక పాయింట్. చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ పులుసు. చూడండి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మళ్ళా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాం. చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు కానీ ఇప్పుడు మనం వేసిన మసాలాలు మొత్తం అనేవి కాకరకాయకి బాగా పడుతుందన్నమాట. వెంటనే వేసేసిన వెంటనే దించే వేసేసిన వెనుక 5 మినిట్స్ అలా పెట్టి దించొద్దండి, అస్సలు టేస్ట్గా ఉండదు అన్నమాట. ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకొని దించాలి. సూపర్గా ఉంటుంది కాకరకాయ అనేది. ఓకేనా? 10 మినిట్స్ ఇట్లానే ఉడకబెట్టి ఉడికించుకోవాలన్నమాట. చూడండి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం కాకరకాయ రెడీ అయిపోయినట్టు చూడండి. ఆయిల్ పైన తేలింది, ఆయిల్ పైన తేలింది అనుకో రెడీ అయినట్టు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాకరకాయ మసాలా కర్రీ. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది అన్నమాట ఇలా తయారు చేసుకుంటే. సూపర్గా ఉంటుంది అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా దేంట్లోకి అయినా సూపర్గా ఉంటుంది. తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. ఎందుకంటే పులుపు మనం మసాలాలు అందేసాం కదా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. చూడండి కాకరకాయ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి కాకరకాయ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. కొద్దిగా కొత్తిమీర వేసేసాను. చూడండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నేను కాకరకాయ. స్మెల్ చూసుకుంటేనే వావ్ సూపర్గా వస్తుందండి. స్మెల్ మాత్రం తింటే ఎలా ఉంటుందో కానీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు కూడా పెట్టండి, సూపర్గా ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు. ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలను పాటించండి. అది పాటించి మీ కాకరకాయ కర్రీ అనేది చేయండి. మీ ఫ్రెండ్ మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఓకేనా? తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్.